हेलो व्यूवर्स, दिस इज कन्नय रॉयल चूसुन्नारु श्रेष्ठ रॉयल यूट्यूब चैनल योक वीडियो व्यूवर्स ना माट की चाला विलुंदी मीरु नम्मंडी सब्सक्राइब बटन पक्कन उन्न बेल आइकन बटन कूडा क्लिक चेयंडी नेन चेसे अति मुख्यमैन वीडियोस मीरु चूडवच्चु ओकेना నేను ఈరోజు మంగు గురించి మాట్లాడబోతున్నాను. మంగు అంటే మెలస్మా, మెలస్మా అంటేనే రంగుని కోల్పోయిన మెలానో సెల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఏర్పడే డార్క్గా ఉండే అంటే చీకటి రంగు పాలిపోయిన మచ్చలు ఏవైతే ఉంటాయో వాటినే మనం డార్క్ స్పాట్స్గా అంటాము. అవే మనకు పిగ్మెంటేషన్ అని కూడా మనం పిలుస్తామన్నమాట. సో దీన్ని మనము శాశ్వతంగా పర్మనెంట్గా పోగొట్టుకుండే 100% ఏదైనా ఉందా అని అడగడం అయితే జరిగింది. సో కామెంట్స్ అయితే ఎన్నో వచ్చినాయన్నమాట. సో గర్ల్స్ పెట్టడము అలాగే లేడీస్ పెట్టడం జరిగింది. వీటిపైన నేను ఒక క్లారిటీ కోసం నేను కూడా ఎంతో ఆశగా అయితే ఎతకడం చూశాను. కానీ ఎక్కడే కానీ నాకు అసలు సరైన ఆన్సర్ అనేది దొరకలేదు. ఇప్పుడున్న వాటితో ఏవైతే కంట్రోల్ చేయగలుగుతున్నామో అంటే ఆయింట్మెంట్స్ కావచ్చు, క్రీమ్స్ కావచ్చు, లోషన్స్ కావచ్చు, లేదంటే సిరప్స్ కావచ్చు, వీటన్నిటితో మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము 100%గా పర్మనెంట్గా అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ మెలస్మా, మంగు, పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో అతి పెద్ద శత్రువు ఏదైనా ఉందంటేకిన అది కేవలం సూర్యుడు మాత్రమే. సో సూర్యుడు నుంచి మనం కాపాడుకోగలిగితే 100%గా ఈ మంగు నుంచి మనం బయటపడచ్చు. అంటే మనం ఏం చేయాలి, ఎండకి దాదాపుగా 80% దాకా మనం దూరంగా ఉండాలి. అంటే ఒక గంట కన్నా మనం ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు అనమాట. ఇలా ఉండగలిగితే మాత్రం ఖచ్చితంగా మనము దీన్ని కంట్రోల్ చేయొచ్చు 100%కి 100%, అది కూడా పర్మనెంట్గా అనమాట. అసలు మంగు ఎలా వస్తుందో తెలుసా, మెలస్మా ఎలా వస్తుందో తెలుసా? సూర్యుడి యొక్క కిరణాలు నేరుగా మన చర్మం మీద పడినప్పుడు అక్కడ మెలానో అనే సెల్స్ కణాలు ఉంటాయి. ఆ కణాలు అనేవి రంగుని ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ కిరణాలు వేడి సూర్యుని యొక్క కాంతి పడడం వల్ల అవి మెలానో అనే సెల్స్ ఏవైతే ఉంటాయో అవి కణాలని ఉత్పత్తి చేయడం ఆపేస్తాయి. లేదంటే అక్కడ ఉత్పత్తి కాకపోవడమో లేదంటే చనిపోవడమో కణాలు అలా జరగడం వల్ల మీకు మంగు అనేది వస్తుందన్నమాట. మనము హార్మోన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అక్కడ రంగుకి ఉత్పత్తి చేసే మెలానో హార్మోన్స్ అనేవి అంటే వాటి యొక్క డిఎన్ఏ ఏవైతే ఎంజైమ్స్ ఉంటాయో, సో అవి కానీ మెడిసిన్ కానీ రెండు సింక్ అవ్వనప్పుడు అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ మీ కాంతిని ఉత్పత్తి చేసే సెల్స్ మెలానో ఏవైతే ఉంటాయో అవి ఉత్పత్తి కాంతిని అంటే రంగును ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల కూడా అక్కడ కణాలు అనేవి చనిపోవడం జరుగుతాయి. అక్కడ రంగు అనేది ఉత్పత్తి అవ్వదు. కాబట్టి ఈ కారణం వల్ల కూడా మీకు మంగు అనేది రావడం జరుగుతుంది. అలాగే మూడో కారణం వచ్చేసి వంశం పారంపరంగా కూడా మీకు మంగు అనేది రావచ్చు. ఇంకొకటి ఏదంటే ఇతర అనారోగ్య సమస్యల వల్ల అంటే చర్మ వ్యాధుల వల్ల లేదంటే కిన ఇంకా ఇతర ఏవైనా మందులు మీరు వేసుకోవడం వల్ల కూడా మీకు మంగు అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి మీకు ఏ విధంగా అయినా సరే మీకు మంగు అనేది రావడం జరుగుతుంది. దీనికి మీరు ఇదేదో అంటువ్యాధి అన్నట్టు మీరు ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే ఇది కొన్నిసార్లు అనుకోకుండా కూడా అసలు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు వాడే మాత్రలు కావచ్చు, కడుపుతో ఉన్నప్పుడు వేసుకున్న మాత్రలు కావచ్చు, హార్మోన్ మాత్రలు కావచ్చు, ఇతర చర్మం యొక్క అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు, లేదంటే గిన బాగున్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో వచ్చిందాన్ని మనం ఎలాగైనా పోగొట్టుకోవడానికి ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? సో కామెంట్లో ఒక్కొక్కరు అడుగుతుంటే నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఇది అంత ఆశామాశ విషయం కాదు. ఎందుకంటే అందానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. అందుకోసమే నేను పర్ఫెక్ట్గా ఒక కొలిక్ అయితే వచ్చి మీకు ఈ విషయం అయితే చెప్తున్నాను. నేనిచ్చే మీకు సజెషన్ ఏమిటంటే కేవలం ఒకే ఒకటి, అదే సిరప్. ఇది మీరు మార్నింగ్ వాడచ్చు, అలాగే నైట్ టైం కూడా వాడచ్చు. సో ఏ క్రీమ్ అయినా కావచ్చు, ఏ ఆయింట్మెంట్ అయినా కావచ్చు, లోషన్ కావచ్చు, సిరప్ కావచ్చు, ఏవైనా కావచ్చు, కానీ నేను ఇచ్చే సలహా ఏమిటంటే మీరు కేవలము నైట్ టైమ్స్లో మాత్రమే వాడితే చాలా మంచిదని నా అభిప్రాయం అన్నమాట. మీరు ఫ్యాన్ దగ్గర పడుకొని ఉంటారు కాబట్టి పడుకునే ముందు ముఖాన్ని బాగా సబ్బుతో కడుక్కొని తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు చెమట బాగా అనేది పట్టేలాగా చేసుకోవాలి. చెమట వచ్చిన తర్వాత మళ్ళీ ఉత్త నీళ్ళతో కడుక్కోవడము, తర్వాత మీరు ఫ్యాన్ దగ్గరికి వెళ్ళడము, ముఖాన్ని బాగా ఆరపెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మనం చర్మం మీద వేస్తామో అది వెంటనే ఆ డ్రాప్స్ సిరప్ ఏదైతే ఉందో ఇంకిపోతుంది, చర్మం లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. అలా వెళ్ళిపోయిన తర్వాత మనకు
తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అలా కాకుండా మీరు క్రీములు కానీ లేదంటే ఆయింట్మెంట్ కానీ లోషన్స్ కానీ పొయ్యొచ్చు కదా అని మీరు నన్ను ఒకవేళ అడిగితే, కానీ వీటికన్నా తొందరగా అలాగే 100% చాలా ఫాస్ట్గా మనకు సిరప్ అనేది, డ్రాప్స్ అనేది మన చర్మం లోపలికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎందుకంటే మన కంటికి కనిపించని ఎన్నో రంధ్రాలు మన చర్మం మీద ఉంటాయి, కాబట్టి వాటి ద్వారా లోపలికి వెళ్ళి తొందరగా నయం చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే నేను ఇంత పర్టికులర్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ మంగుకు సంబంధించిన మెలస్మా అలాగే పిగ్మెంటేషన్కి డార్క్ స్పాట్కి సంబంధించింది అదే మినిమా లీస్ట్ అన్నమాట. సో ఈ సిరప్ని మీరు డ్రాప్స్గా వాడినట్లయితే చర్మం పైన బాగా నీట్గా ఉండిన తర్వాత నేను చెప్పినట్లు, అంటే మీరు ఉత్తనీళ్ళతో కడుక్కున్న తర్వాత, చెమట పోసిన తర్వాత ఉత్తనీళ్ళతో కడిగిన తర్వాత ఫ్యాన్ దగ్గర కూర్చొని చర్మాన్ని ఇలా రుద్దాలన్నమాట ఆ డ్రాప్స్ వేసి. అలా రుద్దడం వల్ల చర్మం లోపలికి చొచ్చుకొని పోతుంది. డబ్బుల గురించి ఆలోచించద్దండి. మీరు సిరప్ని కావాలంటే కొంచెం బాగానే వేసుకోండి. మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్గా అనిపిస్తే కొంతమంది శరీరాలకు మాత్రం వంటుతుంది, కొంతమంది శరీరాలకు అనేది వంటకపోవచ్చు. అలాంటప్పుడే మీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. వంటితే బాగా వాడండి, వంటకపోతే అయినా ఎన్నో రకాలు ఉన్నాయి. సో నేను ఆల్రెడీ ఒక్కొక్క దాని మీద కూడా వీడియో అయితే చేసుకుంటూ వచ్చాను దీనికి సంబంధించిన ఆయింట్మెంట్స్ గురించి, ఓకేనా? సో మీరు వాటిలో ఏదో ఒకటి చూస్ చేసుకొని క్రీమ్ కానీ ఆయింట్మెంట్ కానీ వాడుకోవచ్చు, ఓకేనా? సో ఈ విధంగా మీరు ఎండ నుంచి తప్పించుకోగలిగితే మీరు 100% పర్మనెంట్ సొల్యూషన్ అయితే మీకు ఉందని మాత్రం 100% నేనైతే చెప్పగలను. ఇంకొకటి ఏంటంటే, అన్నిటికన్నా చాలా 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 ముఖ్యమైనది ఏమిటంటే అది మీ మనసు. మీ మనసుతో మీరు ఏదైనా సరే నమ్మినట్లయితే నాకు ఖచ్చితంగా ఇది తగ్గిపోతుంది, పూర్తిగా నయం అయిపోతుంది అనుకుంటే, మీకోసం మిమ్మల్ని బతికించడం కోసం ప్రతిరోజు పోరాడే సెల్స్ కణాలు ఏవైతే ఉన్నాయో అవి మీకోసం మళ్ళీ ఇంకా చాలా గట్టిగా బలంగా పనిచేయడం మొదలు పెడతాయి. వెంటనే మీకు ఆ మంగు, మెలస్మా, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ అనేవి మీకు పోవడం జరుగుతుంది. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, మనోవ్యాధికి అసలు మందే లేదు, అది నిజం అనమాట. సో మానసికంగా మనం ఎంత బలంగా ఉంటే మనకి ఏదైనా సరే అది సాధ్యం అవుతుంది అనేది చాలాసార్లు, కొన్ని వేల లక్షల సార్లు అనేది ప్రూవ్ అయింది. సో నా విషయంలో కూడా ప్రూవ్ అయింది. సో కాబట్టి మీరు నమ్మకాన్ని కోల్పోవద్దండి. మీరు అనుకున్నట్లు మీరు అనుకున్నది సాధించగలుగుతారు. సో ఆడవాళ్ళు కావచ్చు, అలాగే మగవాళ్ళు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అందరికీ చెప్తున్నాను, ఓకేనా? మీరు నమ్మాలే కానీ ఆ ఫీల్ని, మీరు అనుభూతిని పొందాలే కానీ మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు, ఓకేనా? సో ఇదే అన్నమాట, మీరు పర్మనెంట్ సొల్యూషన్ అడిగితే ఉంది, మీరు ఎండ నుంచి తప్పించుకోవాలి, అలాగే నేను చెప్పిన సిరప్ ఏదైతే ఉందో ఆ సిరప్ వాడి చూడండి, మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకా మీకు తొందరగా ఫాస్ట్గా ఏదైనా రిజల్ట్ ఇచ్చినవి ఉంటే కంపల్సరీగా నేను ఆల్రెడీ నా వాట్సాప్ నెంబర్ కూడా లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ లోపలికి వెళ్ళి ఆ లింకుని మీరు క్లిక్ చేసినట్లయితే నా వాట్సాప్ యొక్క నెంబర్ వస్తుంది. మీరు ఆ నెంబర్కి నాకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, మీకు వంటిన క్రీమ్ కానీ లేదంటే ఆయింట్మెంట్ కానీ లేదంటే లోషన్ కానీ లేదంటే సిరప్ కానీ ఏదైనా కావచ్చు అది నాకు పెట్టండి. మీకు ఎలా అది వర్కౌట్ అయిందో దాని గురించి నాకు వివరంగా చెప్పండి. మనం అందరం కలిసి ఎంతోమందికి హెల్ప్ చేద్దాం. వాళ్ళందరూ కూడా పాటించి వాళ్ళు రిజల్ట్ తెచ్చుకొని ఆనందాన్ని పొందగలుగుతారు. మన వల్ల ఒక్కరినన్నా మనం సేవ్ చేసినట్లు అవుతుంది, ఓకేనా? సో ఈ విషయాన్ని అయితే మర్చిపోవద్దండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, కంపల్సరీగా నేనైతే వాటికి రీప్లై అయితే ఇస్తాను, ఓకేనా? ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్, పక్కనున్న బెల్ ఐకన్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసే ముఖ్యమైన వీడియోస్ మీరు చూడవచ్చు, ఓకేనా? మీరు నమ్మకాన్ని కోల్పోకుండా ఉండడం చాలా ముఖ్యం అన్నమాట మనకి. ఎందుకంటే మన మనసు ఏదైతే ఉందో అది ఆలోచనలకు వెళ్తుంది. ఆలోచనలకు ఎప్పుడైతే వెళ్తుందో అది ఊహల్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఊహల్లోకి వెళ్తుందో అది మనకు రిజల్ట్ ఇవ్వడం కోసం మనలో తప్పిస్తుందన్నమాట. అప్పుడే మనకు రిజల్ట్ అనేది వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. బాయ్.